بالله من الشيطان الرجيم. السلام عليكم ورحمه الله وبركاته. عن عبد الله بن مسعود رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: نظر الله امرأ سمع منا حديثا فبلغه فرب مبلغ أحفظ من سامع سنن ابن ماجه صحيح حسن وصحه الباني عبد الله بن مسعود رضي الله عنه واري أليك نمبركارم مها پروكت صلى الله عليه وسلم إلى پروكت صلى الله عليه وسلم إلى నా నుండి అందుకున్న హదీసును మాటను ఇతరులకు అందించే వ్యక్తి ముఖాన్ని అల్లాహ్ ప్రకాశవంతం చేయుగాక ఎందుకనగా నేర్చుకునేవాడు బహుశా నేర్పించేవాణికన్నా బాగా గుర్తించుకునే ఉంది సుదర్లారా ఈ హదీసు యొక్క కొన్ని ముఖ్య ప్రయోజనాలు ప్రామాణిక విశ్వసనీయ హదీసులను ప్రచారం చేసేవారికి ఇహపరలోకంలో దునియా ఆఖిరతులు అల్లాసువు తాల ఉన్నతమైన స్థానం ప్రసాదించడంతో పాటు తీర్పు దినాన స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు సహీ హదీతుల విషయంలో సత్సంకల్పం మరియు విశ్వాస పాత్రంతో వ్యవహరించే వారికి ఈ హదీతులో పేర్కొన్నట్లుగా ప్రవక్త మొహమ్మద్ సల్లహు అలీహి వసల్లం వారి ఈ ద్వాకు అర్హులై స్వర్గంలో ప్రవేశిస్తారు అన్ని రకాల వనరులు మరియు సాధనాలు వినియోగించి ప్రామాణిక హదీసులను అందరికీ వ్యాపింపజేయాలని ఈ హదీసులో ప్రోత్సహించబడుతుంది అల్లా తాలాతో తాలతో ద్వాచేయిచున్నాను అల్లా సుబానవు తాల మన అందరికీ కూడా హదీసులను ఇతరులకు బోధించే సద్బుద్ధిని మనకు ప్రసాదించునుగాక ఐ మీన్